నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే పురం టౌన్ భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు హిందూపురం పార్లమెంట్ యువమోర్చ జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి గారు ముట్టడికి బయలుదేరుతుండగా ముందస్తుగా పోలీసు వారు రెండు వాహనాలలో విచ్చేసి అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల యువత కోసం ఎంత దూరమైనా వెళ్తానని అక్రమ అరెస్టులు మమ్మల్ని ఆపలేరు అని ఇక నుండైనా బుద్ధి తెచ్చుకొని 240,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు యువమోర్చకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని మేము ఎటువంటి ముట్టడికి వెళ్ళడం లేదని చెప్పినా వినకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి గారు మరియు పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీరాములు పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు సీనియర్ నాయకులు శ్రీనివాసులు మరియు యువమోర్చ నాయకులు పట్టణ బీజేవైఎం ప్రెసిడెంట్ అశోక్ కుమారుని పట్టణ ప్రధాన కార్యదర్శి యువమోర్చ గజేంద్రుని వినయ్ పాటిల్ ప్రదీప్ ఉదయ్ సాయి మిగతా నాయకులు కార్యకర్తలు అందరినీ అరెస్టు చేయడం జరిగినది. ఆల్రెడీ మెమరాండం ఇవ్వడం అన్ని అయిపోయినాయి సార్. కాకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. ఇది ఇక్కడితో ఆగదు. అక్రమ అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక నిరుద్యోగి కోసం మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నది యువత. ఆ యువత ఓటేస్తేనే ఈరోజు సీఎం అయినారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ యువతకు న్యాయం చేసే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది భావ్యం కాదు. మీ యొక్క పోలీస్ వ్యవస్థతో నిరుద్యోగులకు గొంతు నొక్కుతున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఈరోజు ఆపిన ఆపచ్చు కానీ రేపు జరగబోయే పరిణామాలు మీరు ఆపలేరు. కాబట్టి మేము ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం. నిరుద్యోగుల కోసం న్యాయం జరిగేంత వరకు ఎంతవరకైనా మా యువమోర్చ పోరాడుతూనే ఉంటుంది. సామాన్యుల పట్ల ప్రజల పట్ల మేము సామాన్య ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాము. భారత్ మాతాకి జై. మళ్ళీ వేరేది ఏం చేయాలి? వేరే వాళ్ళు నమ్మదు. వాళ్ళకు అది చేస్తాను. వాళ్ళు నిరుద్యోగుల గొంతు నొక్కిన సీఎం, నిరుద్యోగుల గొంతు నొక్కిన సీఎం, నిరుద్యోగుల గొంతు నొక్కిన సీఎం, 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 సీఎం.